ప్రభునామములో మీ అందరికి వందనాలండి. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని చూసుకుందాము. ప్రేమగల దేవా, జీవంగల నాయన, మీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇప్పుడు మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మా జీవితాల్లో మేము చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి మీకే వేలాది స్తోత్రాలయ్యా. మరి సమయంలో ప్రభువా దేవ, మరి సమయాన ప్రభువా, మరి నాయన మేము ఇక్కడ ఉండడానికి ప్రభువా, మేము అందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఈ కుటుంబం ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికను బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి నాయన ఈ సమయంలో నేను నిలబడి వాక్యం చెప్తుండగా ప్రభువా మీరే సహాయం చేయండి, పరిశుద్ధాత్మ ద్వారా నింపి ప్రభువా మీ యొక్క మాటల్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మరి నాయన ఇంకో నా మాటలు అయితే ఎవరికి ఉపయోగపడవు, కానీ ప్రభువా మీరు మాట్లాడితే మేమందరం సంతోషపడగలం, మా జీవితాలను మార్చుకోగలం ప్రభువా. అయితే మీరు మాట్లాడండి, ఏవి మా కోసం సిద్ధపరిచారో వాటిని మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 144:12 ఒకసారి చదువుకున్నాము. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ఈ సమయంలో మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్నాం కదండి. ఈ వాక్యం రాసింది ఎవరో కాదు, దావీదు మహారాజు రాశాడు ఈ వాక్యాన్ని. ఏమని రాస్తున్నాడు, దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ లెక్క చూసుకుంటూ ఆ ఆశీర్వాదాలు చెప్పుకుంటూ తర్వాత ఈ 11వ వచనం నుంచి ఏంటంటే ఆ ఆశీర్వాదాల్లో ఒకటి ఇంకా చాలా బలమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. సో వాళ్ళలో మొదటిగా ఏం చెప్తున్నాడు, నాకు ఇచ్చిన కుమారులు ఎలా ఉన్నారు అని అంటున్నాడు. తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇక్కడ మనం కనుక ఆలోచిస్తేనండి, ఇక్కడ దావీదు మహారాజు ఈ విషయాలు చెప్తూ నిజంగా ఎంత చక్కగా వర్ణించాడో, మన పిల్లలు ఎలా ఉండాలి, ఆశీర్వదించబడిన పిల్లలు అంటే ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా అంటే ఈ ఫంక్షన్లో ఇట్లాంటి ఫంక్షన్లో ఎప్పుడు వాక్యం చెప్పలేదు. నేను ప్రార్థన చేస్తున్న ప్రభువా ఏ వాక్యం ఇవ్వాలి అనేది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క మాటలు నాకు గుర్తు చేయడం జరిగింది. అయితే నిజంగా మనం జనరల్గా చూస్తేనండి, ఇంట్లో అంటే నేను చిన్నప్పుడు వినిన విషయాలు కానీ లేకపోతే అలా చూస్తే అబ్బాయిలు పుట్టారనుకోండి ఇంట్లో ఏమంటారు, వీళ్ళు మన యొక్క వంశాన్ని వృద్ధి చేసేవాళ్ళు కాబట్టి ప్లస్ అని వేసుకుంటారు. లేకపోతే అమ్మాయిలు పుట్టారనుకోండి వెంటనే ఏమంటారు, వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు, ఎటు వేరే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళే కదా, కాబట్టి వీళ్ళెవరు మైనస్. ప్లస్ మైనస్ అంటే అర్థమైంది కదా, ప్లస్ అంటే మన వంశాన్ని వృద్ధి చేస్తారు, మైనస్ అంటే వీళ్ళ వల్ల మనకి ఉపయోగం లేదు. నేను చిన్నప్పుడు ఒక అన్నయ్య ఎప్పుడు అంటూ ఉండేవాడు, మా ఇంట్లో మా అన్నయ్య, నేను, మా చెల్లి అనమాట. మా చెల్లి పుట్టినప్పుడు ఒక అన్నయ్య వచ్చి ఇంట్లో మా మమ్మీ వాళ్ళతో అన్నాడు, అక్క మీకు ఒక ప్లస్ ఉంది, రెండు మైనస్లు ఉన్నాయి అని అన్నాడు. అనగానే నేను అనుకునేదాన్ని, ఇది ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు అమ్మాయిలు అంటే అంత చులకన ఎందుకు అన్నట్లు. తర్వాత నేను ఎందుకు ఇది గుర్తు చేస్తున్నాను మీకు అంటే, లోకంలో జరిగే విషయాలు అవి కూడా మనం ధ్యానించినప్పుడే దేవుడు ఎంత విలువిస్తున్నాడు స్త్రీలకి అనేది తెలుస్తుంది మనకి. అయితే గత సంవత్సరం క్రితం మా అమ్మకి బాగున్నప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను నా మైండ్లో కూడా అదే ఉండేది, ఏంటంటే ఆడపిల్లలు అంటే ఫస్ట్ నుంచి అన్న విధంగానే ఓకే, మనం బయటకు వెళ్ళిపోయే వాళ్ళమే, మన వల్ల ఉపయోగం లేదు అన్నట్లు. అయితే ఒక సంవత్సరం క్రితం మా అమ్మకి బాగున్నప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నానండి. అయితే ఒక సంవత్సరం పాటు అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మా మమ్మీ దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఎంత అదృష్టవంతురాలు అమ్మ, ఒక కూతుర్ని కన్నావు అంటున్నారు. అప్పుడు నాకు కొంచెం అర్థం కాలేదు, కానీ సంతోషంగా అనిపించింది. ఆమె కూడా చాలా సంతోషంగా, నా కూతురు ఉండబట్టి నాకు సంవత్సరం పాటు నాకు ట్రీట్మెంట్ జరిగిన నా దగ్గర ఉండి జరిపించింది కదా అన్నప్పుడు, కూతురు లేనోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, మాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ జనరల్గా సమాజం ఏమనుకుంటున్నారు, అబ్బాయి ఉంటేనే, అమ్మాయి పుట్టగానే ఫేస్ ఎలా అయిపోద్దంటే అయ్యో అనుకుంటారు. అబ్బాయి పుడితే స్వీట్ పంచుతూ ఉంటారు, మిఠాయి బాటో అంటారు కదా. సో అలా చేస్తూ ఉండే ఈ సమయాల్లో నిజంగా దేవుడు మరి స్త్రీకి ప్రాధాన్యత ఇస్తున్నాడా లేదా అనేది మనం ఆలోచిస్తేనండి, ఈ దావీదు మహారాజు గారి మాటల్లో మనం వింటే ఏమంటున్నాడు, అబ్బాయిలు ఆశీర్వదించబడుతున్నారు కానీ అమ్మాయిలు ఆశీర్వాదానికి కారణంగా ఉంటున్నారు. అది ఎలానో మనం ఈరోజు చూసుకుందాం. నగరునకై చెక్కబడిన మూల కంబాల్లా ఉన్నారంట. ఇక్కడ మనకు తెలుగులో నగరునకై చెక్కబడిన అని రాసింది కానండి, ఇంగ్లీష్లో ఏమని రాసుంటుందో తెలుసా, ప్యాలెస్.
ప్యాలెస్ కి కార్నర్ ఇవి వాల్స్ ఉంటాయి చూడండి అంటే ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి చూడండి అలా వాళ్ళు చెక్కబడ్డారంట ఏంటంట ఒక ప్యాలెస్ కి అంటే ఒక రాజా రాజగృహానికి వాళ్ళు చెక్కబడిన ఒక పిల్లర్ లాగా ఉన్నారంట ఇంకొక ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కార్నర్ స్టోన్ మూలరాయి అని అంటది ఏంటి మూలరాయి లేకుండా మనం కట్టడం కడతామా అసలు మెయిన్ గా కట్టడం కట్టాలి అంటే ఏం కావాలండి మూలరాయి కావాలి కదా సో దేవుడు స్త్రీలను ఎలా ఇక్కడ వర్ణిస్తున్నాడు అంటే నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు ఇక్కడ మనం ఆలోచిద్దాం ఒక్కసారి మూల కంబాలు అంటే పిల్లర్స్ అని చూపించాను కదా నేను ఇప్పుడు ఆ పిల్లర్స్ దేని దేనికి ఉపయోగపడతాయి ఒకటి సపోర్ట్ ఒక పైన ఏదైనా కట్టడం కట్టాలి అంటే పిల్లర్ లేకుండా ఒక మూల కమ్మ లేకుండా మనకి కట్టలేదు తర్వాత అందంగా ఇప్పుడు కాదు కానీ పాత రోజుల్లో ఈ మాట రాసేటప్పటికి రాజు కదా ఆయన దావీదు మహారాజు కదా సో ఆయన ఏంటంటే రాజమహల్ కూడా మనలాగా ఇలా కట్టేసుకుంటారా అది వాళ్ళు చాలా పాలిష్ పట్టి నిజంగా ఎక్కడెక్కడి నుంచో దావీదు మహారాజు అయితే నిజంగా ఆ మందిరం కట్టడానికి కానీ తన నగరం కట్టుకోవడానికి కానీ ఎక్కడెక్కడి నుంచో ఆ యొక్క టేక్ చెక్కల్ని వాటన్నిటిని కేదారు వృక్షాలు వాటన్నిటిని తెప్పించి కట్టించాడు కాబట్టి ఏంటి అంటే వాళ్ళు దాన్ని బాగా చెక్కి పాలిష్ చేయించి తర్వాత కట్టడంగా కట్టేవాడు అందుకని దాంతో పోల్చి దావీదు ఏం చెప్తున్నాడు నగరునకై చెక్కబడిన అంటే ఒక రాజమందిరం కోసం చెక్కబడిన ఎంత ధ్యానం ఇచ్చి దాని మీద దాన్ని చెక్కుతారో దాన్ని పాలిష్ పడతారో ఎందుకు అందంగా కనిపించాలని ఒకవేళ ఎట్లా పడితే అట్లా చెక్కేశారు అనుకోండి నిలబెట్టేశారు దాని మీద ఏ కట్టడమైనా నిలుస్తుందా ఉన్న కట్టడాలన్నీ కూడా కూలిపోతాయి కదా కాబట్టి నగరునకై చక్కగా చెక్కబడుతుందంట ఏంటి అలానే ఒక స్త్రీ జీవితం కూడా ఉందంట నిజంగా మనం ఈరోజు ఆలోచిస్తే మనం ఈరోజు సంతోషపడే సమయం ఏంటంటే ఒక అమ్మాయి జీవితంలో రకరకాల స్టేజెస్ మనం చూస్తూ ఉంటాం కదండి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడు తన ఆ పాప ఉన్న స్టేజ్ ఏంటి అని అంటే నెక్స్ట్ నుంచి ఇంకా ఒక స్త్రీ అయిపోయింది ఇప్పుడు కదా అంటే తన జీవితంలో ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ప్రతి ఒక్క స్త్రీలము ఆ స్టేజెస్ గుండా వెళ్ళిన వాళ్ళమే కదా సో ఆ స్టేజ్ని ఎదుర్కోవడానికి ఆ అమ్మాయి సిద్ధమవుతున్నట్టు కదా దేవుడు అందుకే ఏం చెప్తున్నాడు అని అంటే నగరునకై చెక్కబడిన మూల కంబము ఈరోజు ఇక్కడున్న ఎంతమందికి ఆడపిల్లలు ఉన్నారో నాకు తెలియదు కానీ నిజంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరండి అదృష్టవంతులు వెరీ గుడ్ చాలా మంచిది దేవుడు మిమ్మల్ని అదృష్టవంతులుగా సృష్టించాడు ఎందుకు అని అంటే మీ గర్భాన్ని ఎవరినిచ్చాడు ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు నమ్మితేనే వాళ్ళకి ఆడపిల్లల్ని ఇస్తాడంటండి ఎందుకు వీళ్ళు పెంచగలరు ఆడపిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు కదా అబ్బాయిలు అయితే ఎక్కడ ఉంటే ఎక్కడి నుంచినా ఉంటారు వాళ్ళు నిజంగా నాకు అబ్బాయే ఉన్నారు నేను అనుకుంటాను అంటే ఒక అమ్మాయి పుట్టినుంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేదో అని ఎక్కడైనా ఉంటారు వీళ్ళు అబ్బాయిలు అయితే కానీ అమ్మాయిల కోసం మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ జాగ్రత్తలు పాటించే క్రమంలో దేవుడు చెప్తున్న మాటలు ఏంటి అంటే వాళ్ళని చెక్కే శిల్పులు ఎవరు తల్లిదండ్రులంగా మనమే ఎవరైతే ఆడపిల్లలనే కాదు మగపిల్లలు అందరికీ కాకపోతే ఈరోజు విశేషంగా ఎందుకు ఆడపిల్లలకి అని మనం చూసుకుందాం ముందుకి చెక్కేదెవరు ఇక్కడ చెక్కబడిన మూల కంబాలు అని అంటున్నాడు కదా నగరునకై చెక్కబడి మరి ఎవరు చెక్కుతున్నారు తల్లిదండ్రులు చెక్కే ప్రాసెస్లో దేవుడు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎందుకు వాళ్ళకి ఆ పసిప్రాయంలో ఇచ్చాడు పిల్లల్ని వాళ్ళని చెక్కుతూ వాళ్ళని రెడీ చేసి ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళని ఒక మంచి ప్రొడక్ట్గా బయటికి వాళ్ళు ఇవ్వాలన్నమాట సో ఈ చెక్కే ప్రాసెస్లో మనం చాలాసార్లు తప్పులు చేసేస్తూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనం ఆలోచిస్తేనండి ఏముందులే వీళ్ళే ఉంటారుగా వాళ్ళే పెరుగుతారు కదా దైవభక్తిలో మనము క్రైస్తవ కుటుంబాలే కదా అనుకుంటాం చాలాసార్లు లేకపోతే పాస్టర్ కుటుంబాలే కదా సేవకులు లేకపోతే మా అమ్మ నాన్నోళ్ళు మా అమ్మమ్మ తాతోళ్ళు దేవుని నమ్ముకున్నోళ్ళే కదా అన్నట్లు భ్రమపడిపోతూ ఉంటాం కానీ ఒకటి చెప్పనా అండి దైవభక్తి అనేది లేకపోతే విశ్వాసం అనేది ఇది ఒక అంటువ్యాధి కాదు పక్కన వాళ్ళ నుంచి మనకు రావడానికి లేకపోతే మా అమ్మ నాన్నోళ్ళు విశ్వాసులు అయితే నేను విశ్వాసం అయిపోను లేకపోతే మా అమ్మమ్మ తాత మా ఇంట్లో ఉన్నారు అని అంటే నేను అవను ఎవరిది వాళ్ళదే విశ్వాసం అనేది ఇప్పుడు మా నాన్నోళ్ళు సేవ చేసేవాళ్ళండి కానీ నాకు ఒక కాలేజ్కి వచ్చే ఏజ్ వరకు కూడా ఏంటంటే ఏదో ప్రార్థన తీసుకెళ్తున్నారు కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని కానీ నాకు అసలు అంత ఇష్టం ఉండేది కాదు బలవంతంగా కూర్చునేదాన్ని మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నా కానీ ఎందుకు అంటే
ఆ విశ్వాసం నాకు అప్పలేదు కానీ ఎప్పుడైతే నేను స్వతహాగా నేను దేవుణ్ణి అంగీకరించాను ఏ విషయాలైతే దేవుడు నాతో మాట్లాడారో అంటే వాక్యం ద్వారా అప్పుడు నేను గ్రహించుకొని తీసుకొని ఓకే నా కోసం యేసుక్రీస్తు ప్రభువు చంపారు అనుకొని అప్పుడు విశ్వాసంలో నేను వచ్చాను కాబట్టి మనం లైట్ గా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే మనం క్రైస్తవులం కాబట్టి మనం ప్రార్థనకి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వచ్చేస్తారు అనేది ఎప్పుడైనా సరే తప్పు కాబట్టి మనం మన పిల్లల కోసం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి వాళ్ళని ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలో తెలుసా చెప్తా ఉండాలి వాళ్ళు ఇసుక్కున్నా సరే ఈ రోజు ఇసుక్కుంటారు కానీ రేపు పొద్దున్న వాళ్ళకి పెద్ద అయ్యాక అవే ఏమవుతాయో తెలుసా అండి మా అమ్మ ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు మాకు పనికొస్తున్నాయి నిజంగా ఒక మాట మా అమ్మ గురించి చెప్పాలి అని అంటే అంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా నేను ఎవరింటికన్నా వెళ్తున్నాను అనుకోండి సాధారణంగా మా నాన్న ఎవరింటికి పంపించేవాళ్ళు కాదు మమ్మల్ని ఆడపిల్లమని కానీ ఎవరింటికన్నా వెళ్తే ఏం చెప్పి పంపించదో తెలుసా వెళ్ళిన ప్రతిసారి చెవిలో ఒక మాట చెప్పేది వెళ్ళి అక్కడ ఊరికే కూర్చోకమ్మా ఏదో ఒక పని చెయ్యి పెద్దోళ్ళు ఎవరన్నా పని చేస్తుంటే అది అందుకో అసలు ఊరికే కూర్చో నాకు అప్పుడు చాలా కోపం వస్తూ ఉండేది ఎందుకు ఈమె ఊరికే ఈ మాట చెప్తుంది అని కానీ నిజంగా ఒక మాట చెప్పనా అండి అలా ఆమె చెప్పబట్టి నేను అలా చెయ్యబట్టి ఈరోజు అంటే చాలా మంది ఓకే ఈ అమ్మాయి చాలా మంచిది చాలా చక్కగా సర్వీస్ చేస్తుంది అనే పేరు తెచ్చుకోగలిగాను ఒకవేళ అదే ఇసుక్కొని నేను చెయ్యను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే ఈరోజు అందరి చేత చేయనిపించుకునేదాన్ని అవునా కాబట్టి తల్లిదండ్రుల మాటలు మనము ఇసుక్కోవద్దు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నేను ముఖ్యంగా వాళ్ళకి చెప్తున్నాను మనం మంచి చెప్పడంలో ఎప్పుడూ కూడా విసిగిపోవద్దు వాళ్ళు చేసినా చెయ్యకపోయినా మనం వాళ్ళకి చెప్తా ఉండాలి ఏదో ఒక రోజు అవి వాళ్ళకి ఉపయోగపడతాయి ఓకేనా కానీ ఈ రోజుల్లో విచిత్రమైన విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయాలు చెప్పరు తల్లిదండ్రులు కానీ కొన్నిటిని మాత్రం భలే ఎంకరేజ్ చేస్తారండి ఏంటో తెలుసా మనకి ఎందుకు టీవీ ప్రోగ్రాంలో ఒకటి వచ్చేసి చిన్న పిల్లలు లేదు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు కానీ ఆడపిల్లలు వాళ్ళు వేసే డ్యాన్సులు లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా వెళ్ళి ఇలా పెట్టుకొని అబ్బా ఎంత అందంగా పెట్టావమ్మా ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వాళ్ళకి నిజంగా అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ మాట చూసినప్పుడు ఈ రోజు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు భలే పెట్టావు ఎక్స్ప్రెషన్ లేకపోతే భలే డ్యాన్స్ వేసావు అని చెప్తున్నారు కదా వీళ్ళు పెద్ద అయ్యాక ఎలా తయారవుతారు తల్లిదండ్రుల మాట అయినప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఇస్తారు వాళ్ళు రేపు నిజా ఇది ఇది జస్ట్ నాటకం కానీ వాళ్ళు బయట లైఫ్ లోకి వెళ్ళాక ఓకే మా అమ్మోళ్ళు నన్ను ఏం చేశారు ముద్దు పెట్టుకున్నారు ఇలా వేసినప్పుడు కాబట్టి ఇది కరెక్ట్ అనుకొని వాళ్ళు ఏం చేస్తారు బయటకు వెళ్ళి ఇది కరెక్ట్ అనుకొని వాళ్ళు అదే నిజమైన జీవితంలో చేయడం మొదలు పెడతారు అప్పుడు ఏమంటారో తెలుసా నా కూతురు చెడిపోయింది లేకపోతే నా కొడుకు చెడిపోయాడు ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని పాస్టర్ గారికి వచ్చి చెప్పుకోను ప్రార్థన చే నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మన క్రైస్తవులే చాలా మంది తెలుసా అండి ఒక్కొక్కసారి ఎప్పుడైనా పేర్లు వింటున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏదన్నా పేరు చెప్పినప్పుడు అది క్రిస్టియన్ నేమ్ ఉందనుకోండి వాళ్ళు వేసే డ్యాన్స్లు అవి చూసినప్పుడు ఏదైనా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా ఆ పేరుకి వాళ్ళ జీవితానికి ఎక్కడా కూడా లింక్ లేదు కానీ నిజంగా మరి ఒక క్రైస్తవులంగా మనమే ఇంత బాధపడుతుంటే దేవుడు ఏమనుకుంటాడు అందుకే అంటాడు ఏంటో తెలుసా మీ వలనే అన్ని జనుల్లో నా నామము దోషణ పాలవుతుంది అని అది ఎంత బాధాకరం కదండి మనం ఆలోచించుకోవాలి ఏంటి అంటే మనం చెప్పాల్సిన విషయాలు చెప్పాలి ఏంటది మంచిగా మంచిగా మరల్చడానికి చెక్కే వాళ్ళము అటు ఇటు చేసామనుకో చెక్కేటప్పుడు అది రేపు అక్కడ నగరానికి అంటే రాజగృహం అంటే నిజంగా చూడండి దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క ఇదిలో మనం నిజంగా ఒక మంచి ప్రొడక్ట్ని మనం తయారు చేయాలి మన పిల్లల్ని ఒకవేళ అలా చేయకుండా ఎట్లా పడితే అట్లా చెక్కేసామనుకోండి వాళ్ళు పనికిరారు అక్కడ నించోబెట్టడానికి వాళ్ళు పనికిరారు ఇంకొకరు కూడా పనికిరారు కాబట్టి నిజంగా మన జీవితంలో ఇప్పుడు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ మీకు కనుక గుర్తుంటే చెప్పాల్సినవి ఏంటి మంచిగా ఎలా బ్రతకాలో ఎలా వినయ విధేయతలతో ఉండాలో చాలా మంది పిల్లలు ఎట్లానో తెలుసా అండి కదిలించామనుకో ఇలా వస్తారు అంటే నీతో నేను పలకరించేది ఏంటి అన్నట్లు అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళు
తల్లిదండ్రులే మనం అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏదైతే చేస్తున్నారో లేకపోతే మన పిల్లలు ఏదైతే ప్రవర్తన ఉందో మన వాళ్ళ ఇంట్లో చూస్తా ఉంటారంట వాళ్ళు చదివిన దానికంటే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు చదివేది ఎక్కువ ఉంటది వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళకేంటి వందనాలు చెప్పేది లేకపోతే వాళ్ళకేంటి ప్రైజ్లో చెప్పేది అంటారు కదా వీళ్ళు బయటికి వచ్చి అనుకుంటారు వాళ్ళకి అనిపించగానే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు మర్చిపోతారు ఆ విషయం కానీ ఈ పిల్లలు ఏదైతే బయటకు వచ్చాక ఏం చూస్తారంటే ఓహో ఈ ఆంటీకి ఈ అంకుల్కేగా ప్రైజ్లో చెప్పద్దు అనుకుంది కాబట్టి నేను చెప్పను కానీ చూడండి అవునా మన చేతులారా మనం ఎలా చెప్పుతున్నామో తెలుసా వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడట్లేదు నగరానికి కూడా లేకపోతే ఆ యొక్క ప్యాలెస్ కూడా ఉపయోగపడనటువంటి స్థితిలో మనం केवलम मूड एग्जापल आलरे उदाहरण मुग्गर चूपस्ता वाली वाल तलद्लो मन चूसो अला चटपड़े एला उद्जापल चूसको मन मुग्चा मोदी मन चूस्ते रिप्का मन अंदर तेस कदमी रिप्का एवर अब्रहाम याडल अवना अब्रहाम कोडल का मुझे आम ओक प्रवर्तन आयुक्त चूप आम प्रवर्तन एला उजर आजर आड़ एतकड़ा वेल्लन मन चूस्ते देवन चिंतमे एला उपाड़ कदा आपेट प्रार्थना प्रव्वा देवन चिता सर इन अब्रहाम एवर देवन सेवकड़ गोप सेवकड़े निजा आ देवड़ की स्ने पड़ा सो अट की कोड़ चूडा ने बड़े वाल चूसान वाल जीवित एमती वाल कुटम नाशन ना वल अला वो प्रभा नी चितासार ना यजमा की एवर रावाली भार्य रावाली काबी ने सूचन पेटे इनना कदा एवरते यवन स्त्री अच्छे वी ना नील दाहमें अड़ेटू ना नीलिची ना वंटल को नीलो अतने అతనికి నిజంగా తెలుసు ఇది చాలా కష్టమైన పని ఎందుకు అబ్రహాముకు నీళ్ళంటే ఒక గ్లాస్ ఓ రెండు గ్లాసులు ఇస్తారు వంటలంటే బిందెలు బిందెలు ఎన్ని బిందెలు ఆ రోజుల్లో పైప్ లో పట్టి పోయడం కాదండి ఏంటి బావిలోకి కిందకి దిగి నీళ్లు తీసుకొచ్చి పోయాలి అలాంటి ఎన్ని వంటలు ఉంటాయి అక్కడ ఒక వంటకే ఒక ఐదు ఆరు బిందెలు పట్టి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న వంటలన్నిటికీ పోయాలంటే ఎంత కష్టం కదా సో ఇది చాలా కష్టమైన షరతు ఇలాంటిది పెడితే ఇది గనక పాస్ అయ్యిందా ఖచ్చితంగా ఈ విషయం గనక పాస్ అయ్యిందా ఖచ్చితంగా నా యజమానుడికి కరెక్ట్ అయిన కోడలు అని అంటున్నాడు సరే వెళ్ళి అలా ప్రార్థన చేసి ఆమెను అన్నాడో లేదో వెంటనే ఒక స్త్రీ కనిపిస్తుంది ఆయన అనుకున్నాడు సరే ట్రై చేసి చూద్దాం అంతే కదా మరి ఎవరొకళ్ళు ఎవరనే తెలియాలి అడిగి అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అనగానే నీళ్ళు ఇస్తుంది అయ్యా ఇదిగో నీ వంటలకు కూడా నీళ్ళు ఇస్తానరా అని చెప్పేసి అన్నప్పుడు ఆయనకు అనుకుంటాడు పెట్టిన ఫస్ట్ సూచన పాస్ అయిపోయింది ఆమె గురించి రాయబడి ఒక మాట మనం చదువుదామండి ఆ యొక్క రిప్కా గురించి ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనం చదువుదాము ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా చాలండి థాంక్యూ ఇక్కడ మనం చూస్తే ఆ చిన్నదంట మిక్కిలి చక్కంది ఒక విషయం అడుగుతాను మీరు ఏమనుకోనంటే నిజంగా కొంచెం అందం ఉంటే ఈ రోజుల్లో అసలు మనం పట్టుకోగలమండి వాళ్ళని కొంచెం గనక అందంగా ఉన్నారు మంచి కలర్ ఉండి లేకపోతే బాగా అందంగా ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడతారా అసలు ఎవరన్నా వాళ్ళని పలకరించినా ఎలా చూస్తారంటే నువ్వేంటి నేను నిన్నేంటి అన్నట్లు చూస్తారు కదా కానీ ఈ రిప్కా గురించి ఏమని రాయబడిందో తెలుసా ఇక్కడ మిక్కిలి చక్కనిది అంటే చక్కనిది కూడా కాదు చాలా చక్కనిది దేవుడు నిజంగా అందరి గురించి అట్లా రాపించలేదు బైబిల్లో కొంతమంది స్త్రీల గురించి రిప్కా ఒకటి షారా ఒకటి రాహేల్ గురించి ఒకటి రాపిస్తారు తర్వాత అలా కొంతమంది గురించి ఎస్తేరు గురించి ఇలా కొంతమంది గురించి రాపించాడు అంటే దేవుడు రాపించాడు అంటే నిజంగా వాళ్ళు అందంగా ఉన్నారా లేదా అండి దేవుడు ఊరికే అయితే మరి రాపించాడు అయితే అందరి గురించి రాపించేసేవాడు కదా కానీ మిక్కిలి చక్కనిదంట కానీ ఆమెలో కొంచెమైనా గర్వం కనిపిస్తుందా మనకి అస్సలు ఇంకా ఎంత
ఏమంటారు ఉపచారం చేసే మనసు ఆతిథ్యం ఇచ్చే మనసు అది ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటారు తల్లిదండ్రుల పెంపకం నిజంగా ఆ తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారో మరి ఆ రిక్క రిక్కని కోడలుగా చేస్తున్నారు కదండి నిజంగా వారికి ఎవరైనా ఏమంటారు ఒకవేళ పెళ్లి చేసాం మన పిల్లలకి వాళ్ళు అక్కడ అత్తగారి ఇంట్లో చక్కగా ఉంటున్నారు అనుకోండి ఎవరిని పొగుడతారు అమ్మ నువ్వు అంత మంచిదాన్ని అంటారు ఏం పెంచారో తల్లిదండ్రులు అంటారు తెలుసా కానీ ఒకవేళ ఏదన్నా అటు చేశారనుకో అది కూడా ఎవరికి ఏం పెంచారయ్యా చీ అసలు చీ ఈ బ్రతుకు బ్రతుకేనా అన్నట్లు అడుగుతారు కదా అంటే మనం మనం ప్రవర్తించే తీరు ఎవరికి ఘనతం చేస్తుంది లేకపోతే ఎవరికి అవమానం చేస్తుంది అంటే మన తల్లిదండ్రులకి కాబట్టి వాళ్ళ పెంపకం ద్వారానే రెక్క ఎలా అయింది చక్కండంటే దేవుడు ఇచ్చిన అందం అది అది ఎవరికైనా ఉండొచ్చండి కానీ చూడండి చాలా సార్లు అందం ఉంటే గుణం బాగోదు కానీ కొంతమంది గుణం ఉంటది కానీ అందం ఉండదు ఏది బెటర్ అంటారు కానీ ఎవరు గౌనుల యొక్క కీర్తించబడతారని అందమైన వాళ్ళు కీర్తించబడతారని సామెతల్లో ఉందా ఎవరైతే అక్కడ చెప్పినా ఆ యొక్క గుణవతి అయిన భార్య అని చెప్తాడు అవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడ కొనియాడబడతారంట గౌనుల యొక్క అందరూ వాళ్ళు కొనియాడతారంట ఏమని ఏ కూతుర్ని అన్నారండి అసలు ఎంత మంచి కూతురు కోడలు మా ఊరికి వచ్చిన కోడలు అని కాబట్టి అది చేసే బాధ్యత ఎవరికి మనకే ఇప్పుడు రిప్కాన్ అలా పెంచడం వల్ల ఆమెకు వచ్చిన బహుమానం ఏంటి మనం చూసుకున్నాం సరే అందంగా ఉంటే ఇది కాదు ఇవన్నీ చూసుకున్నాము కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు ఆమెని గుణంతో పెంచినందుకు ఆమెకి దక్కిన బహుమానం ఏంటి ఒక గొప్ప విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకి ఏమైందండి కోడలయ్యింది ఈ రోజుకి మనం అబ్రహాంను గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలను గుర్తు తెచ్చుకోవాలా లేదా మనం ఈ రోజు రక్షించబడిన వాళ్ళందరం ఎవరు అని చెప్పుకుంటున్నాం విశ్వాసులు విశ్వాసుల జాబితాలోకి వచ్చాం కదా మనకు తండ్రి ఎవరు అబ్రహాము సో మన అబ్రహాం మన తండ్రి అయితే మరి ఆ జాబితాలోకి వచ్చిందా రిక్క నిజంగా చూడండి ఒకవేళ మన పిల్లల్ని మనం సరిగ్గా పెంచామనుకోండి గుణవంతురాలలాగా ఆ బహుమానం దేవుడు ఎక్కడ చూపిస్తాడో తెలుసా చూస్తాడు ఆ పిల్లల్ని చూస్తాడు వాళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారు అనుకోండి మనం అనుకుంటాం ఈ రోజుల్లో మంచికి రోజులే కానీ అది ఎప్పుడైనా తప్పే నోవాహ కాలంలో కూడా మంచికి రోజులు లేవని అనుకున్నారు కానీ దేవుడికి ఎవరు కనిపించారు నోవా కనిపించాడు మరి అక్కడ సేవ్ చేయబడ్డా లేదా రక్షించబడ్డా లేదా కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం మంచిగా బ్రతికితే ఎప్పుడైనా సరే దేవుడు మనకి దాని యొక్క ఏమంటారు రిజల్ట్ని చూపిస్తాడు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు ఈ రిక్కాని వాళ్ళు అలా పెంచినందుకు ఆమెకు వచ్చిన బహుమానం ఏంటి వాళ్ళ కుటుంబానికి కూడా ఒక మంచి పేరు దక్కిందా అబ్రహాం కోడలయ్యింది అని కాబట్టి మనము ఏది మళ్ళీ కొంతమంది అందుకని ఏం చేస్తారో తెలుసా తల్లిదండ్రులు ఈ రోజు జరిగే చెప్తున్నా ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చారనుకోండి ఇదిగో ఈ కాసేపు బాగుండు చక్కగా నవ్వు చక్కగా మాట్లాడు ఇదిగో నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదు అనుకో అనవసరంగా మమ్మల్ని అంటారని మొట్టుకేలేస్తా ఉంటారు ఎంతసేపు ఉంటుంది చెప్పండి అలా మొట్టుకేలేసి పంపిస్తారు ఎంతసేపు ఉంటారు వాళ్ళైనా వాళ్ళకు కూడా అర్థమైంది కదా కాబట్టి అలా చేయడం కాదు ఇది స్వతహాగా గుణంలో రావాలి అది ఓకేనా అలా వస్తేనే మళ్ళీ దేవుడికి తెలియదా అప్పటికప్పుడు మనం మొట్టుకేలేసి పంపిస్తే దేవుడికి తెలియదా అప్పుడు కోసం వాళ్ళ ఎదురుగా షో చేయడానికి ఏమో పంపించింది అనుకోని మరి దేవుడు ఎన్నుకుంటాడా దేవుడు ఎన్నుకోవాలి దేవుని ఎంపికలో ఉండాలి అంటే స్వతహాగా మన పిల్లలకు మనం ఏం నేర్పించాలండి రిప్కాకి నేర్పించినట్లు వాళ్ళ తల్లిదండ్రులు గుణాన్ని నేర్పించాలి అందం ఉన్నా లేకపోయినా పర్లేదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మా పిల్లలు ఎదుగుతున్నారు అయ్యో అందంగా లేరు రేపు ఎలాంటి వాళ్ళు వస్తారో అందంగా ఉన్న వాళ్ళకైతే మంచి వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు కదా కానీ అది ఎప్పటికీ తప్పు దేవుని చిత్తంలో మనం గనక ఉంటే అందంతో పనే లేదు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు ఈమె ఎలా ఉంటుంది రేపు ఎవరి దగ్గరికి వేస్తే ఆమె ఎలా బ్రతుకుతుంది అనేది చూస్తాడు ఓకేనా తన ఎందు భయభక్తులు కలవాలని దేవుడే రప్పిస్తాడు ఓకేనా సో కాబట్టి రిప్కావలే మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అందంతో పాటు అందం ఉన్నా లేకపోయినా అసలు ప్రైమరీ విషయమే కాదు అది ఓకేనా గుణం అనేది ఇంపార్టెంట్ అలా పెంచామనుకోండి ఇప్పుడు చూడండి ఈ విషయంలో అది నెరవేరిందా లేదా రిప్కా విషయంలో నగరునకై చెక్కబడిన మూల కమ్మూల ఉందా లేదా ఇస్సాకు నుంచి వచ్చిన వంశం నుంచి మనం అందరం వచ్చామా సో ఆ విధంగా సరిగ్గా చెక్కబడింది మంచిగా నిలబడింది వెళ్ళి రెండో ఆమెను చూస్తే ఈ గురించి మనం ఆల్రెడీ మనకు తెలుసు ఎస్తేరు ఈమెదైతే ఇంకా చాలా విచిత్రంగా అనిపిస్తుందండి కనీసం తల్లిదండ్రులు లేరు కొని చెక్కేవాళ్ళు లేరు కానీ ఈ మొర్దకై తన పినతండ్రి కుమారుడైనటువంటి మొర్దకై ఏమని పెంచుతాడు ఆయన ఆయన పెంపకం
స్కూల్లో ఎంత బాగా ఎదిగింది, తల్లిదండ్రులు లేకపోతే అసలు నిజంగా ఈ రోజుల్లో పిల్లలు మాట వింటారా? అలాంటిది తన అన్న అయినా కానీ ఎంత దైవభక్తితో ఆమె తన యొక్క మాటను వినిందో, ఆయన ఏ విధంగా పెంచాడో ఆమె యొక్క జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. అలా పెంచినందుకు, అలా చెక్కినందుకు ఆమెని దేవుడు ఏమన్నా ఆమెను వదిలిపెట్టాడా? ఆమె కూడా చాలా అందమైందని రాసింది బైబిల్లో. అందమైంది కాబట్టే రాజు తీసుకొని రమ్మన్నప్పుడు, అందమైన అమ్మాయిలందరినీ తీసుకొని రమ్మన్నప్పుడు వాళ్ళల్లో ఒకటిగా వెళ్ళింది. ఎవరు వేస్తారు? అవునా అండి, అందమైంది కాబట్టే కదా. అసలు అందం కానివాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఆ టైంలో. కాబట్టి తీసుకొని వెళ్ళింది, కానీ అది ఇంపార్టెంట్ కాదు. కానీ అందం అనేది అక్కడికి, దానివల్ల అమ్మ ఎన్నుకోవడలేదు. కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా అండి? అక్కడ అక్కడ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు అని అంటే, ఏమేమి వస్తువులు కావాలో రాజు ఏం చెప్పాడంటే, ఈ అందమైన అమ్మాయిలందరూ పిలిపించారు కదా, వీళ్ళకి ఏమేం కావాలో వాళ్ళ కోరిక చొప్పున ఇవ్వండి అన్నాడు. ఇంకొక్కొక్కళ్ళు అప్పుడు దాకా వాళ్ళకి నెక్లెస్ వేసుకోవడానికి ఉన్నాయో లేదో పాపం, ఇంకా వచ్చింది కదా ఛాన్స్ అని చెప్పి ఎన్ని రకాలుగా తెలుసా, దొరికింది దొరికినట్టు ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పేసి అన్నీ అడుగుతున్నారు. కానీ ఇస్తారంట? ఏం అడగట్లేదంట. రాజు నిర్ణయించి అదే హేగే నిర్ణయించింది తప్ప, ఇది మెయిన్ ఉంటాయి చూడండి అవి తప్ప, ఏది నాకు ఇది కావాలి అది కావాలని ఏది కూడా అనలేదంట. సింపుల్గా రెడీ అయిందంటే, ఏదైతే ఇచ్చారో వాటితోటే రెడీ అయ్యి అట్లా కూర్చుంది. ఆమె ఎప్పుడు ఊహించున్నాడు తన జీవితంలో కదా, ఎందుకంటే ఒక అనాథ నిజంగా లేని పరిస్థితిలో పెరిగింది, అన్ని కోల్పోయి నిజంగా తన జీవితంలో అనుకుని ఉంటుంది, నా జీవితంలో ఎప్పుడైనా నేను మంచి స్థానంలో ఉంటానని ఊహించి కూడా ఉండుండదు. కానీ ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క గుణం ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? అహష్యరోష్ రాజు అంట, అసలు ముందు అహష్యరోష్ రాజు కంటే హేగే ఇక్కడ వీళ్ళందరినీ సంభాలిస్తున్నాడు కదా, వాళ్ళందరినీ చూస్తున్నప్పుడే చూసిన వాళ్ళందరికీ ఎస్తేర్ మీద ఏం కలిగిందంట? దయ కలిగింది. ఎస్తేర్ రెండో అధ్యాయంలో మీరు చదువుకోండి, ఏమన్నా రాసింది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎస్తేర్ మీద దయ కలిగింది అన్నా. ఎస్తేర్ని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. నిజంగా చూడండి, దయ పుట్టాలంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆ మాట్లాడిన కూడా మాట్లాడల ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చూస్తుంది, ఎలా తన యొక్క ప్రవర్తన ఉంది అనేది చూస్తున్నారు. చూసినప్పుడు వెంటనే ఏమనిపించిందంటే, అబ్బా దయాప్రాప్తురాలు అన్నట్లు అనిపించింది. మరి ఇక్కడ వాళ్ళకే అనిపించిందా? తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు అట్లా దండం చూపిస్తే చాలు వాళ్ళు ఈయనకి భారీగా అవుతారు. మరి ఆమె నిజంగా ఎప్పుడు ఊహించుండదు, వాళ్ళందరూ అంతగా రెడీ అయ్యారు కదా, నేనేమవుతానులే రాజుకు భార్య అనుకుని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళగానే రాజు ఆమెను చూడగానే రాజుకి ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. నిజంగా ఉట్టి అందంగా ఉంటే దయ పుట్టిద్దా? ఆలోచించండి, ఇంతమంది వెళ్ళారు ఆమెకు ముందు, వాళ్ళందరూ కూడా మరి అందంగా ఉన్నారుగా, మరి వాళ్ళందరి మీద ఎందుకు దయ పుట్టలేదు రాజుకి? అది ప్రవర్తనలో. చూడగానే కొంతమందికి భలే అనిపిస్తుంది కదా, వాళ్ళ ఫేస్ చూడగానే అదొక గ్రేస్ఫుల్ అంటారు చూడండి, అదొక లాంటి ఫీలింగ్ వస్తుంది. కొంతమందిని చూస్తే మంచి అందంగా ఉన్నా కానీ అది కొంతమందికి పెట్టబుద్ధి అయింది అంటే, కొంతమందినేమో కొట్టబుద్ధి అయిద్దని మనకు సామెత కూడా ఉంటుంది కదా. ఏంటంటే ఎందుకు అలా అనిపిస్తుంది? అది ఫేస్ చూస్తే కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన. అందంగా ఉన్నా సరే వాళ్ళు ఒక్కొక్కసారి గర్వంగా లేకపోతే ఇష్టం వచ్చినట్లు మనుషులు తీసిపడేసినట్లు చేస్తున్నారనుకోండి, వాళ్ళని చూస్తే వీళ్ళతో ఏం మాట్లాడేది. కానీ అదే ఎవరిని చూసినా చక్కగా పలకరిస్తా నవ్వి వాళ్ళని రండి చక్కగా మంచి గౌరవిస్తున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? అబ్బా ఈ అమ్మాయి అసలు భలే చక్కగా తరతరాలకి కొన్నిసార్లు ఆశీర్వదిస్తారు కొంతమంది పెద్దలు ఆ పిల్లల్ని చూసి. ఏంటంటే ఎవరన్నా మన ఇళ్ళకి వచ్చారనుకోండి, వచ్చిన వాళ్ళు వెంటనే తల్లిదండ్రులు వెనకాల నుంచి నెట్టక్కర్లా, వాళ్ళే వెళ్ళి మంచి నీళ్ళు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి తీసుకొస్తున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు ఆ పెద్దలు ఏం చెప్తారు? తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉందమ్మా అంటారా లేదా? అది వాళ్ళంతటి వాళ్ళకి రావాలి అది. అలా రాజుగారికి ఎస్తేర్ మీద ఏమొచ్చింది? దయ పుట్టింది. ఆమెను చూడగానే ఆమె ఒక మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి అనిపించింది. వెంటనే ఆమెని రాణిగా ఎన్నుకుంది. ఇప్పుడు అడుగుతున్నా, రిబ్కా కరెక్ట్గా చెక్కబడినందుకు ఎక్కడికి వెళ్ళింది? అబ్రహాము కోడలుగా వెళ్ళి ఆ వంశంలో నిలబడింది. అది ఆ వంశానికి చాలా ఈ గొప్పలు ఉన్నాయి. ఏంటంటే యూదా వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వచ్చారు. కానీ ఇంకా అది మన అంత దాంట్లోకి వెళ్తే చాలా, కానీ గొప్ప వంశము అబ్రహాం నుంచి వచ్చిన వంశం కదా. సో అలా అటువంటి ఆయనకి కోడలైంది. ఎస్తేరు చక్కగా చెక్కబడినందుకు, ఒక మొద్దకై ఆమెను చక్కగా చెక్కినందుకు ఎక్కడికి వెళ్ళిందామా? ఒక పారసీక దేశపు మహారాజు అయినటువంటి అహష్వేరోష్కి
భార్యగా వెళ్ళింది ఎప్పుడు కని విని అసలు ఊహించను కూడా తన కలలో కూడా ఎప్పుడు కూడా ఊహించను అనదు నేను అందుకే చెప్తున్నా ఏంటంటే మనం మన పిల్లల్ని స్వతహాగా అలా ఉండేటట్టు పెంచామనుకోండి మనం ఎవరి కోసమో చూడక్కర్లా ఏ రాజు వస్తాడా మన అమ్మాయిని చేసుకోవడం అక్కర్లేదు దేవుడు ఎవరు వాళ్ళకి సరిపోయిన వాళ్ళు ఉన్నారో దేవుడే ఎదుగుతాడు అంతే కదా ఇప్పుడు దేవునికి నమ్మకంగా మనం ఉంటూ మంచి గుణాలు కలిగి జీవిస్తున్నాం అనుకోండి మనకంటే ఎక్కువ ఎవరు ఆలోచిస్తారో తెలుసా మన గురించి మన తండ్రి ఉన్నాడు కదా దేవుడు ఆలోచించి ఇదిగో ఈ అమ్మాయికి ఎక్కడ ఉన్న మొత్తం జల్లెడ పడతాడు ఎక్కడ మొత్తం ఏం ప్రపంచాల్లో ఉట్టి ఇండియాలో కాదు ప్రపంచాల్లో జల్లబెట్టి ఓహో ఈ అమ్మాయికి ఇంత మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి అలా తీసుకురావాలనుకుంటాడు అది దేవుని యొక్క చిత్తము కానీ మన పని ఏంటి శిల్పులం మన పని ఎత్తుకోవడాలు ఇవన్నీ కాదు మన పని ఒక్కటే దేవుడిచ్చింది ఏంటంటే నగరులకే చెక్కబడిన అంటున్నారు చెక్కబడిన మంచిగా చెక్కబడే వాళ్ళలా మనం చేయడం దేవుని మనకిచ్చిన తల్లిదండ్రులుగా బాధ్యత పిల్లలైతే ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఉన్నారు ఆల్రెడీ అది ఫస్ట్ నుంచి తల్లిదండ్రుల ఇది కానీ ఇప్పుడు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు కదా ఇక్కడ సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ జీవితంలో కరెక్ట్గా చక్కగా కనుక మీరు దేవునికి మీదే చూపిస్తూ మంచిగా దేవుని కోసం నిలబడ్డారనుకోండి మన జీవితంలో అడిగి ఊహించిన దానికంటే దేవుడు మనకి అత్యధికంగా చేస్తాడు ఒక రిప్కాలాగా ఒక ఎస్తేర్లాగా ఆఖరికి ఒక ఆమె గురించి చెప్పి నేను ముగిస్తాను ఆమె మరియమ్మ ఈమె గురించి మనం జనరల్గా క్రిస్మస్ అప్పుడే చెప్పుకుంటాం కదండి ఒక క్రిస్మస్ అప్పుడు ఒక చిన్న బాబును కొడుకోబెట్టి ఈమె మరియమ్మ అని చెప్తాం మిగతా టైంలో ఎప్పుడు మరియమ్మ గుర్తురాదు మనకి కానీ నిజంగా చెప్పాలంటే ఒక యవ్వనస్తురాలు దయాప్రాప్తురాలు లోక ఒకటో అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది అంటే ఇంక తీసి చదివిస్తా ఉంటే టైం సరిపోదని మనకు తెలుసని నేను చదివిస్తున్నాను లోక మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది మరియమ్మని దేవతతో చేయమంటుందో తెలుసా దయాప్రాప్తురాలా నీకు శుభము దీనికి ముందు మనం అది చదువుతాం బాగానే ఉంది కానీ దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే నిజంగా ఇస్రాయేలీలోనంట ముందుగా ప్రవచనాలు చెప్పబడి కదా కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారు ఆ రోజుల్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోయారంటండి ఎందుకు నా గర్భానే పుట్టాలి నా గర్భానే పుట్టాలి అని చెప్పేసి అలా వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకున్నోళ్ళు ఇంకా యవనస్తులైన నిజంగా స్వతహాగానే వాళ్ళు కన్యకలుగా ఉన్నోళ్ళు ఉన్నారు దానికోసమనే కాదు అప్పుడు యవనస్తులు ఆ టైంలో చాలా మంది ఉన్నారు మరి కానీ నిజంగా దేవదత్త డైరెక్ట్ గా మరియమ్మ దగ్గరకు వచ్చి ఏమంటుంది దయాప్రాప్తురాలా నీకు శుభము ఒక్కసారి ఆలోచించండి అంతమంది యవనస్తులు ఉండగా అంతమంది దేవుని కోసం పెళ్లిళ్ళు చేసుకోకుండా కన్యకలుగా మిగిలిపోయిన వారు ఉండగా దేవుడు ఎందుకు మరియమ్మనే ఎంచుకున్నాడు ఆమె అందరూ కన్యకలే అని రాయబడింది అవును కదా కన్యకలు అంటే తప్పు చేయని వాళ్ళే కదా కానీ వాళ్ళలో కూడా దేవునికి మరియమ్మ దగ్గర ఏం కనిపించిందో తెలుసు ఆమె ప్రవర్తన అయి ఉండొచ్చు ఆమె యొక్క పరిశుద్ధత అయి ఉండొచ్చు కొన్నిసార్లు ఆ యొక్క అంటే కొన్ని పెట్టుకుంటాము ఇలా ఉండాలి అలా ఉండాలి కానీ ఒకవేళ నిజంగా మనకి హృదయంలో నుంచి అది రావట్లేదు అనుకోండి దానివల్ల రిజల్ట్ మనం టెస్ట్లో పాస్ అవ్వలేము దేవుడు ఏం చూస్తాడు బయటకు మనం మంచి పరిశుద్ధులు ఉన్నాగా బట్టలు వేసేసుకొని అంటే ఆ టైంలో అట్లా కూడా ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా కానీ ఒక మరియమ్మ అలా కనిపించట్లేదు హృదయంలో శుద్ధి హృదయ శుద్ధి కనిపిస్తుంది ఒక పవిత్రత పరిశుద్ధత నిజంగా అంతమందిని చూశాడు చూసి 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 ఎవరిని ఎవరిని అనుకున్నాడు ఏమైతే కరెక్టు నా కుమారుడిని లోకానికి పంపించడానికి ఏమైతేనే కరెక్టు అనుకొని శుభవచనాన్ని ఎవరికి వినిపించాడు మరియమ్మకి నిజంగా చూడండి ఆమె దాని వెనకాల కూడా అంటే ఆమె ప్రవర్తన వెనకాల కూడా వాళ్ళ తల్లిదండ్రులది హస్తం ఉండుండదా ఉండుండదా వాళ్ళంతటి వాళ్ళు పెరిగి ఉండరు కదా కాబట్టి నిజంగా ఆలోచించండి మనం బైబిల్లో ముగ్గురు ఎగ్జాంపుల్స్ చూసాం ఒక రిబ్కా ఎస్తేరు మరియమ్మ ఈ ముగ్గురు యవనస్తులే సుమారు 15-16 సంవత్సరాలు ఆ ఏజ్లో ఉన్నోళ్ళే కానీ వీళ్ళు గుణం కలిగినందుకు అందంతో పాటు గుణం కూడా ఉన్నందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక ఆమెమో అబ్రహాం సంతానంలోకి వెళ్ళిపోయింది ఒక ఆమెమో గొప్ప రాజుకి భార్య అయింది ఒక ఆమెమో అసలు యేసుక్రీస్తు ప్రభువానే ఈ లోకానికి తీసుకొచ్చింది అసలు ఆమె జీవితం ఎంత ధన్యమైపోయిందో కదా దయాప్రాప్తురాలను అవ్వాలి అంటే ఒక దేవుని యొక్క దృష్టిలో దయ పొందిన వాళ్ళం మనం కావాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటి అందమా మన పిల్లలకు ఉండాల్సింది ఏంటి అందమా అందం వల్ల ఉపయోగం లేదు అందంతో పాటు ఏముండాలి గుణం ఉండాలి మంచిగా పరిచర్య చేసే హాస్పిటాలిటీ నేర్పించాలి రిబ్కాకి ఏమేమి ఉన్నాయి ఒక పరిచర్య చేసే లక్షణం ఉంది ఎంతైనా సహనంతో చేసే ఈ రోజుల్లో నిజంగా ఆడపిల్లలకు కనిపించింది ఏంటో తెలుసా అండి ఓర్పు
అవునా? ఎందుకు కాపురాలు నిలబడట్లేదు, లేకపోతే ఎక్కడ చూసినా విడాకులు విడాకులు కనిపిస్తున్నాయి? ఎందుకు అంటే కేవలం సహనం. అంతకు ముందు రోజులు కూడా ఇవే గొడవలు ఉండే, ఇవే ఉండే, కాకపోతే అప్పుడు కొంచెం సహించేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా అండి? వచ్చేయమ్మా నీకెందుకు, మేమున్నాం అంటే మరీ భయంకరమైన పరిస్థితిలో నేను కాదు అని అన్నట్లేదు. అది నేను ఎక్స్ట్రీమ్ కేసెస్లో చెప్పట్లేదు రావద్దు అని. కానీ చిన్న చిన్న ఏదో అన్నారని అలిగేసి, లేకపోతే నిజంగా అవతల వాళ్ళు చెడ్డోళ్ళు నిజంగా వాళ్ళని సరిగ్గా చూ, అది వేరే విషయం. అది ఆ టైంలో ఖచ్చితంగా అట్లా ఉంటుంది కాదన్నాను నేను. కానీ చిన్న చిన్న మాటకు ఒక మాట అన్నారంటే వెంటనే బట్టలు సదిరామా వెళ్ళిపోయామా? దీనివల్ల ఉపయోగం లేదు. దేవుడు ఒక కుటుంబ సంస్థని ఒక ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు, కానీ ఒక సహనం ఓర్పు ఇవన్నీ ఉండాలి కదా. అందుకే చెక్ చేసుకున్నాడు ఎలియాజరు, వంటలన్నిటికీ నీళ్లు పోసిందంటే అంత సహనమూర్తి అయి ఉండాలి కదా. కాబట్టి అలాంటి గుణాలు మంచితనము దయాప్రాప్తురాలంగా మన పిల్లలు కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళని ఎలా చెక్కాలి? ఎప్పుడు చూసినా వాళ్ళకి మంచి విషయాలు, వాళ్ళు పడుకున్నప్పుడు లేచినప్పుడు, అది అదే కదా ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు దేవుడు, వాళ్ళు నించున్నప్పుడు కూర్చున్నప్పుడు వెళ్ళేటప్పుడు ద్వారబంధాలకి చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి అని. దానివల్ల ఏదో ఒక రోజు వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాకుండా ఒకవేళ నెగిటివ్గా కనుక జరిగితే, ఒక నిజంగా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి అంటే మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు నిజంగా లైవ్లో చూసిన ఒక సందర్భం అండి ఇది. ఎందుకు అంటే చాలాసార్లు వ్యతిరేకంగా జరుగుతాయి. పిల్లలు దేవుళ్ళు ఎదగాలనుకుంటారు, తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఆగు, ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు కాదు భక్తి. ఏమంటారు? యవనస్తులు, రేపు పెళ్లి కావాల్సిన దానివి, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు పంపించరు, వీళ్ళు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళనివ్వరు. అదేమంటే ఏమంటారు తెలుసా అండి? ఆడపిల్లవి. ఏం పిల్లవి? ఆడపిల్లవి. ఎక్కడికి వెళ్ళొద్దు? ప్రార్థనకి వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు. బయటకు అంటే నేను అనేది తిరగడానికి కాదు, ప్రార్థనకి వెళ్ళకు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకని ఆపేస్తారు. దానివల్ల పర్యవసానాలు మొన్న నేను లైవ్లో చూసినప్పుడు అర్థమైంది నాకు. ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం మేము ప్రార్థన చేయడానికి. ఆమె ఏడుస్తున్న ఏడుపు నా నిజంగా హృదయాన్ని కదిల్చిందండి. ఎట్లా అంటే, ఒకప్పుడు వాళ్ళ అమ్మాయి ఎంత ఫాస్ట్గా ఉండేదంటే, ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే డాడీ డాడీకి వాక్యం చదవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి, అంటే ఆయన చిన్న అటు ఇటు అయితే అరుస్తారు. అట్లాంటిది ఎంత బాగా చదివేదంటే ఫాస్ట్ ఫాస్ట్గా చదివేది. ఏదైనా ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నాము అంటే అసలు దేవుని భక్తిని ఎంతగా పెంచబడిందో. అయితే రాను రాను ఏమైందంటే, ఏం పెళ్ళి అవుతుందో లేదో, ఇట్లా దేవుని భక్తిలోనే ఉంటే హిందూస్కి జనరల్గా ఉంటుంది కదండి, ఇలా వెళ్ళిపోతే రేపు పెళ్ళి పిల్లలు ఎవరేస్తారు అలా అని చిన్నగా ఆమె వాళ్ళ కుమార్తెని ఆగు ఎల్లకు. ఈమెకేమో చాలా ఇంట్రెస్ట్, మేము వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థనకి రమ్మంటే ఏమనేది తెలుసు, అక్క మా అమ్మని అడగవా, నాకు రావాలని ఉంది అని అంటే వాళ్ళ అమ్మని అడగగానే ఇప్పుడు వదిలేమ్మా అని అనేది. నిజంగా అప్పుడు చాలా బాధ వేసేది. అయిపోయినా పంతానికి వెళ్ళి హిందూ పెళ్లి చేసింది. అర్థమైందండి నేను చెప్తున్న మాట? ఇది చాలా కుటుంబాల్లో జరుగుతున్న విషయం. పిల్లలు ఆసక్తిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఆర్పేస్తూ ఉంటాం. ఆత్మను ఆర్పకుడి అని చెప్తుంది వాక్యం, అవునా? వాళ్ళని ఉండు ఇప్పుడు కాదులే అంటాం. ఎదగాల్సిన టైంలో వాళ్ళు దేవుళ్ళు ఎదగలేదు అనుకోండి, తర్వాత మనం మొత్తుకున్నా వాళ్ళు దేవుని దగ్గరికి రారు. మొదటిదంతా తల్లిదండ్రుల పెంపకం గురించి చెప్పాం, కానీ ఇప్పుడు ఇదే తల్లిదండ్రులు వ్యతిరేకంగా అయితే ఏంటో జరిగేది తెలుసా? మొన్న మేము వెళ్ళేటప్పటికి ఆమె పెళ్లి చేసింది ఆల్రెడీ, తర్వాత ఒక 7 నెలలు 8 నెలలు అవుతుంది మ్యారేజ్ అయ్యి కూడా అమ్మాయికి, హిందువులకి ఇచ్చి పెళ్లి చేసింది. అంటే వాళ్ళకి దేవుడు అంటేనే నచ్చదనమాట. పెళ్లి చేసిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారింటికి కూడా పంపించట్లేదు. ఎందుకో తెలుసా? కారణం ప్రార్థన చేస్తుందని. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది కదా, ఈ అమ్మాయి అక్కడికి వెళ్తే ఎక్కడ ప్రార్థన చేస్తుందని ఇంటికి పంపించట్లేదు. ఇంటికి పంపించిన వాళ్ళ ఆయన ఆమెతో కూడా వచ్చి మళ్ళీ వెంటనే ఆమెను తీసుకెళ్ళిపోతాడు. మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి వెళ్తే నాకు అమ్మాయిని చూడంగానే నిజంగా చాలా బాధేసిందండి. ఎందుకంటే ఒకప్పుడు దేవుళ్ళు ఎంత ఆసక్తిగా ఉండేది, అక్క ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఆసక్తిగా ఉండేదో, ఎవరు చేతులారా చేసుకున్నారు తల్లి చేసిన పొరపాటు. ఆమె వెళ్తలేదు, అసలు ముందుకు కూడా రావట్లే పలకరించడానికి కూడా, అంటే అమ్మాయికి మొహం చల్లట్లే, లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం, ఇంకా బొట్టులు అయ్యి ఇవి పెట్టేసి ఉన్నాయి. ఏంటంటే విగ్రహారాధన ఫుల్గా చేసేస్తుంది. అయితే మేము వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకున్నాము, మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి కూర్చున్నాం. వేరే ఆంటీ నేను వెళ్ళాము ప్రార్థన చెయ్యమ్మా అని. ఆమెని దాదాపు 1.5 గంట 20 నిమిషాలు పైగా అడగాల్సి వచ్చిందండి, ప్రార్థన చెయ్యమ్మా, చిన్న ప్రార్థన చెయ్యమ్మంటే నేను చేయను. వాళ్ళ అమ్మకి చెప్తుంది, ఆ అమ్మాయి ఎంత కూర్చుంటే 1.5 గంట సేపు ప్రార్థన చేసే ఒక అమ్మాయి ఏం చెప్తుంది, నేను చేయనని. వాళ్ళ అమ్మ ఇంకా సీరియస్గా చూస్తుంది, ఎందుకు ఎవరు చేశారు ఇదంతా? మళ్ళీ ఇప్పుడు సరే అమ్మాయికి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ చెప్తున్న ప్రార్థన పాయింట్ ఏంటో చెప్పనా అండి మీకు? అమ్మ
పెళ్లి చేసాము ఏం తక్కువ లేదు మంచి ఆస్తిపరులు చక్కగా అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు కానీ నాది ఒక్కటే బాధ ఏంటంటే ఆ అమ్మాయి రేపు చనిపోతే నరకానికి వెళ్ళిపోతదేమో ఎందుకంటే ఆ అమ్మాయి దేవుని తెలుసుకొని ఉంది మేమే చేతులారా చేసామేమో ఇప్పుడు ఎంతసేపైనా నేను అసలు చెప్దామని ట్రై చేస్తున్నా ఆ అమ్మాయి నా మాట వినట్లేదు అమ్మ కొని సీక్రెట్ గా అయినా వాళ్ళ అత్తమామలకు తెలియకుండా చెప్దాము అని చెప్పినా వాళ్ళ అవకాశం ఇవ్వట్లా ఇచ్చిన ఈ అమ్మాయి నేను చేసుకోను ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఏడుస్తుంది ఏడ్చి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అమ్మా ఏమని ఆ అమ్మాయి మారాలని ఇంకా అప్పుడు కూర్చోబెట్టి ఎంత చెప్తున్నా ఒకప్పుడు అంత ఇదిలో ఉన్న అమ్మాయిని ఏం చేశారు ఒక్కసారిగా అందుకే చెప్తున్నాను వినండి ఆడపిల్లలు దేవునికి తెలుసు ఎంతగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలో కదా మనం మంచి పని ఏదైనా దేవుని పని ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకువెళ్ళాలి పంపించాలి కొంతమంది ఏదో ప్రేమ చూపించేస్తున్నాం అనుకుంటారు కానీ దేవుని కంటే మించి మనం ఏం ప్రేమ చూపించమండి మనం ఇంకా చెడగొట్టే ప్రేమే అది ఓకేనా కాబట్టి పిల్లల్ని పంపించండి చక్కగా వాళ్ళు ప్రార్థనకు వెళ్తామన్నప్పుడు వాళ్ళని ఆపద్దు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి ఎందుకో చెప్పనా అక్కడే వాళ్ళు నేర్చుకుంటారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని అలా నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే సరిగ్గా నగరుకై చెక్కబడిన మంచి మూలకంబాలుగా రేపు అనేక మందికి తరతరాలకి ఆశీర్వాదం ఒక సమాజంలో ఉన్న ఒకరిని చెడగొట్టాలన్నా ఒకరిని మంచిగా నిలబెట్టాలన్నా అది కేవలం స్త్రీకే బాధ్యత ఒక కొడుకుని సరిగ్గా పెంచాలంటే ఎవరి బాధ్యత తల్లిదే కదా ఒక కూతుర్ని సరిగ్గా పెంచితే నెక్స్ట్ ఆమె తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అదే ఒక కొడుకుని సరిగ్గా ఇప్పుడు మనం చాలాసార్లు మానభంగాలు అవుతున్నాయి అవి ఇవి అని అనుకుంటున్నాం కదా కానీ ఎవరి వల్ల తెలుసా ఒక తల్లి సరిగ్గా పెంచకపోబట్టి కొడుకుని ఏమవుతుంది అతను వెళ్ళి ఒక మంచిగా ఉన్న వాళ్ళని పాడు చేస్తున్నారు అర్థమైందా సో ఏది నాశనం చేయాలన్నా ఒక స్త్రీయే మంచిగా చేయాలన్నా ఒక స్త్రీ అందుకే పురుషుని గురించి జస్ట్ ఎదిగినా ఒలియో మొక్క వల్లే ఉన్న ఎదిగినా మొక్క వల్లే ఉన్నాడు అంటున్నారు కానీ స్త్రీ గురించి ఏం చెప్పిన చెక్క నగరునకై చెక్కబడిన మూల కమ్మ మూల రాయి ఇది లేకుండా ఏమీ లేదు అసలు నీకు స్త్రీ లేకుండా మనం నిర్లక్ష్యం చేస్తాం కానీ దేవుడు మాత్రం స్త్రీకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను దేవుని పేరట మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే స్త్రీ అమ్మాయిలు ఉన్న ప్రతి ఒక్కరు లేకపోతే ఇక్కడ ఉన్న యవనస్త్రాలు కూడా మనం ఎలా ఉండాలి నగరునకై చెక్కబడిన మూల కంబాల వల్లే ఒకవేళ మన జీవితాన్ని మనం సరి చేసుకుంటే రేపు దేవుని కోసం ఎక్కడుంటాం మనం తెలుసా గొప్ప ఏ పోస్టులో ఉంటామో మనకు తెలియదు అంటే పోస్టులు వస్తేనే అని కాదు కానీ దేవుని దృష్టిలో మనం గొప్పగా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించినగాక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి ప్రేమగల దేవ జీవంగల నాయన మీకు వందనాలు ప్రభువా ఈ సమయంలో నాయన దేవ నిజమే అమ్మాయిల గురించి చెప్తా ప్రభువా మరి వారు నగరునకై చెక్కబడిన మూల కంబాల్లో ఉన్నారు అని చెప్పారు ప్రభువా దేవా అటువంటి స్థితిలో మమ్మల్ని అందరినీ మీరు చూడాలనుకుంటున్నారు ప్రభువా దానికోసం మా కోసం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని కూడా మీరు బైబిల్లోనే చూపించారు ప్రభువా మరి వాటికి అనుసారంగా మేము నడుచుకోవడానికి మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని ఇక్కడ ఉన్న యవనస్త్రాలని ప్రభా యవనస్తులు పిల్లలైనటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని మీ చేతులకు అప్పగించుకుంటూ ముఖ్యంగా ప్రభా ఈరోజు ఫంక్షన్ ఏర్పాటు చేసే కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ఈ బిడ్డ ప్రభా ఎదుగు కాలం అంతా కూడా ప్రభా మరి నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి ఒక ఎస్తేరు వలె రిప్కా వలె తండ్రి నాయన మరి ఒక ప్రభా మరియమ్మ వలె దయాప్రాప్తురాలుగా రాబోయే రోజుల్లో నిలబడడానికి కుమార్తెను మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Amen.